నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఎల్టీ న్యూస్. నా పేరు లక్ష్మీ కుమారి. ముందే హెడ్లైన్స్. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటన. సత్ఫలితాలను ఇస్తున్న రీల్ గవర్నెన్స్. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడి. కొంతమంది అధికారులు అలసత్వం కారణంగా పరిష్కారం కాని సమస్యలు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర ఆవేదన. జన్మభూమి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అన్ని శాఖల అధికారులను ఆదేశించిన మండపేట ఎమ్మెల్యే వేగల జోగేశ్వరరావు. ఉపాధి హామీ అభివృద్ధి పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి జిల్లా కలెక్టర్ను ఆదేశించిన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్. రామచంద్రపురం శిరోమండన కేసు బాధితులకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన వామపక్షాలు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. గంగనాపల్లి గ్రామం సామర్లకోట నుండి గంగనాపల్లి వెళ్లే దారిలో హోమ్ మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్ప చేతుల మీదుగా 5 కోట్ల నిధులతో బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ముసలి వాళ్లకు దుప్పట్లు పంపిణీ చేశారు. హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ 5 కోట్ల నిధులతో బ్రిడ్జిను మోడలైజేషన్ ద్వారా నిర్మిస్తున్నామని, దానికి గాను టెండర్స్ పెట్టి టెండర్స్ సొంతం చేసుకున్న వాళ్ళకి ఇది ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే పిల్లనంత లక్ష్మి సత్యనారాయణమూర్తి, ఎంపీపీ పుల్లా సుధాచంద్, వైస్ సర్పంచ్ ముమ్మిడి రాజబాబు, ముమ్మిడి సుభాష్, పంచాయతీ ఈవో తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మోడరైజేషన్లో 150 కోట్లు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది, టెండర్లు పెట్టడం జరిగింది. ఇలా గంగనాపల్లి అంటే సామర్లకోట కాకినాడ రోడ్డు మీద ఈ గంగనాపల్లి గ్రామానికి రావడానికి ఒక బ్రిడ్జ్ ఒకటి 5 కోట్లతో ఇలా ప్రపోజల్ చేసి శంకుస్థాపన చేసి ఇలా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మంచి రోడ్డు, గ్రామానికి కనెక్టెడ్ ఉంటుంది. ఎందుకంటే ఇలా డెవలప్మెంటు ఏడీపీ రోడ్డు డెవలప్ అవుతుంది, ఇలా కాకినాడ డెవలప్ అవుతుంది, ఈ గ్రామాలు కూడా బాగా పెరిగిపోయినాయి. ఈ బ్రిడ్జ్ తోటి ట్రాఫిక్ సమస్య కొంచెం తగ్గుతుంది. మరి అనంత లక్ష్మి గారు, సత్యబాబు గారు ఈ ప్రపోజల్ మంచి ప్రపోజల్ పెట్టి గంగనాపల్లికి 5 కోట్లు శాంక్షన్ అభినందన తెలియజేస్తున్నాం. ఈ భవిష్యత్తులో ఈ రోడ్డు షార్ట్కట్లో ఈరోజు మంచి రోడ్డుగా ఈ ప్రజలకు అందుబాటులో ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం. కాకినాడ సామర్లకోట ఆర్ఎండి రోడ్డు చేర్చి గంగనాపల్లి మరి గోదావరి కాలువపై ఇరిగేషన్ మోడరైజేషన్ గ్రాంట్లో 499,00,000 రూపాయలతోటి ఈ వంతెన నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దీనికి ఆల్రెడీ టెండర్లు కూడా అయ్యాయి, కాంట్రాక్టర్లు కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమం భూమి పూజ చేసుకోవడం కూడా జరిగింది. త్వరితగతినే దీన్ని పని ప్రారంభించడానికి అన్ని చర్యలు ప్రభుత్వపరంగా తీసుకోవడం జరిగింది. ఇది వారం రోజుల క్రితం నుంచి కూడా ఇది పోస్ట్పోన్ అవుతూ మరి ఇవాళ వచ్చింది. ఇవాళ కూడా నిమ్మకాయల చినరాజప్ప గారు, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ అమాత్యులు, డిప్యూటీ సీఎం వారి చేత భూమి పూజ చేయించడం జరిగింది. మధ్యాహ్నం 4:30కి కొంగోడు గ్రామంలో 5,19,00,000 రూపాయలతోటి తుల్లిబాగా డ్రైన్పై దాన్ని కూడా శంకుస్థాపన ఉంది. మరి 2 బ్రిడ్జీలు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితోటి మరి ఎస్టిమేషన్ అంచనాలు తయారు చేసి గత సంవత్సరం నుంచి కూడా దీని మీద ప్రయత్నాలు చేసి ఆఖరికి స్టేజ్ తీసుకురావడానికి సుమారు సంవత్సరం కాలం పట్టింది. దీనికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు కానీ, సంబంధించిన మంత్రివర్యులు కానీ, స్థానిక శాసనసభ్యురాలు కానీ అమితమైన కృషి చేసి దీనికి ప్రత్యేకంగా గ్రాంట్ మంజూరు చేసి ఇవాళ భూమి పూజ చేయించడానికి కారకులైన గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు గ్రామ గంగనాపల్లి గ్రామ ప్రజానీకం తరపున తెలియజేస్తా ఉన్నా. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రీల్ గవర్నెన్స్ సత్ఫలితాలను ఇస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లపురోలు మండలం మలవరం గ్రామంలో సుమారు 12 కోట్లతో నిర్మించిన మండల రక్షిత నీటి పథకం ప్రారంభోత్సవం కార్యక్రమం పిఠాపురం ఎమ్మెల్యే అశ్వేశన్ వర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. యనమలకు ఎమ్మెల్యే వర్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ముందుగా మంత్రి యనమల రామకృష్ణ రిబ్బన్ కట్ చేసి స్విచ్ ఆన్ చేసి తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ మాణిక్యం, కరణం చిన్నారావు, గుణ డైరెక్టర్ పిల్లి రవి, జడ్పీటీసీ మడికి ప్రసాద్, టీడీపీ నాయకులు బెవరిశెట్టి రాంబాబు, ఉలవకాయల దేవేంద్రుడు, మల్లిపూడి వీరబాబు, ఏఎంసీ చైర్మన్ మాదేపల్లి వినీల్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఏ పొలిటికల్ పార్టీ,
ఏ నాయకుడు చేయలేనటువంటిది రియల్ టైం గవర్నెన్స్ ఈనాడు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఇక్కడ ఏం కార్యక్రమం జరుగుతుంది, ఏ నిమిషంలో ఏం జరుగుతుంది అనేటువంటి స్వయంగా తెలుసుకునేటువంటి సిస్టమ్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అందుకనే రాష్ట్రంలో ఏ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు కానీ ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు కానీ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి స్వయాన ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నప్పటికీ కూడా మనం కూడా ఎక్కడున్నప్పుడు కూడా చూసుకోవాలంటే చూసుకునేటువంటి అవకాశం ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. దీంట్లో దాదాపు ఈ రియల్ టైం గవర్నెన్స్ పెట్టినప్పటి నుంచి కూడా 110 చాలామంది కొట్టుంటారు మీరందరూ కూడా. ఇంతకుముందు సిస్టంలో మనం చూస్తే యథాప్రతులు ప్రజల దగ్గరికి రావడం, సమస్యలు తెలుసుకోవడం, ఆ సమస్యలు నోట్ చేసుకోవడం, అధికారులతో చెప్పి ఆ సమస్యలు పరిష్కరించడం అనేటువంటి ఉండేది. ఇప్పుడు అది జరుగుతూనే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్స్ కానీ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నేరుగా ప్రజల దగ్గర తెలుసుకుని చెప్పేటువంటి విధానం కొనసాగుతూనే ఈనాడు 11100 ఒక నెంబర్ ఇచ్చి ఎవరిదైనా రాజకీయాలకు అతీతంగా ఆ నెంబర్కి చేయొచ్చు. మా గురువెల్లి రామకృష్ణ గారి చేతుల మీదుగా మరి త్రాగునీరు ప్రాజెక్టు గొల్లప్రోలు స్కీమ్ను ఓపెన్ చేయడం జరిగింది. 11 గ్రామాలకి మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా గురువారి ప్రోత్సాహంతో ఈరోజు పురుషోత్తపట్నం సాధించాం, 70,000 ఎకరాల సాగునీరు ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గ అభివృద్ధి ఎప్పుడు కూడా వెన్ను దన్నుగా ఉంటున్నందుకు రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియదు. కొంతమంది అధికారులు అలసత్వం కారణంగా నగరంలోని కొన్ని సమస్యల పరిష్కారం కావడం లేదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర పేర్కొన్నారు. శనివారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జన్మభూమి కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సన్నాహిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జన్మభూమి సమావేశం ద్వారా అనేక సమస్యలను ఒక వేదిక వద్ద పరిష్కరించుకోవచ్చన్నారు. తమ ప్రభుత్వం అధికారులకు వచ్చాక ఇది 4వ జన్మభూమి కార్యక్రమం అన్నారు. కొంతమంది అధికార అలసత్వం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం కాకుండా పోతున్నాయన్నారు. కమిషనర్ కె శివభారతి మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమం విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ డాక్టర్ వై శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్ రమేష్ కుమార్, తహసీల్దార్ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ఈ విజయ్ కుమార్లతో పాటు హౌసింగ్ డిఈ, సాంఘిక సంక్షేమ శాఖ, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. రేపు 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జన్మభూమి మనవూరి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంటారు ఈ కార్యక్రమాన్ని. మీకు మనకు అందరూ తెలుసు, ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 5వ జన్మభూమి కార్యక్రమం. గతంలో 4 జన్మభూమి కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజలందరూ భాగస్వామ్యం చేసి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారం చేయడానికి గొప్ప వేదిక ఇది. అయితే ఈరోజు మన కార్పొరేషన్లో ఈరోజు మన కమిషనర్ గారు, మేయర్ గారు, ఇతర అధికారులు, ఆల్ డిపార్ట్మెంట్స్తో అంటే కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ అందరు కలిసి ఒక సమావేశం పెట్టుకుని ఏ డివిజన్లో ఎక్కడ సమావేశం పెడుతున్నాం, ఏ టైం నుంచి ఏ టైం వరకు అన్నది టైం టేబుల్ తయారు చేసుకుని అందరికీ ప్రచారం చేయడం జరుగుతుంది. మీ కాకినాడ ప్రజలు కూడా విజ్ఞప్తి చేసుకున్నాం, అందరూ కూడా ఈ గ్రామ సభలకు రావాలి. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా అక్కడ చెప్పుకున్నట్టయితే అందరు అధికారులు ఉంటారు. మీరు చూడండి, ఏదైనా ఎంఆర్ఆఫీస్లో పని ఉంటే ఎంఆర్ఆఫీస్కి వెళ్ళవలసి వస్తుంది, ఒక కమిషనర్ గారు పని ఉంటే కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది, ఒకే టౌన్ ప్లానింగ్ పని ఉంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది, అదేవిధంగా కరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళవలసి వస్తుంది. అలాగే ఏదైనప్పుడు కూడా హౌసింగ్ కానీ అన్ని చోట్ల తిరగాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఓకే, చాలా పనులు మీరు చెప్పుండొచ్చు, కాకపోండొచ్చు, అలాంటిది కమిషనరు, మేయర్ గారు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆల్ డిపార్ట్మెంట్స్ ఒకే వేదిక మీద ఉంటారు. ఆ రోజు నా సమస్య చెప్పినట్టయితే అక్కడికక్కడే పరిష్కారం అయిన సందర్భాలు 4 జన్మభూములో ఎన్నో మనం పరిష్కారం చేసుకున్నాం. జన్మభూమి ప్లేట్ ఉంటుంది, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనకి సీనియర్ ఆఫీస్ నుంచి వచ్చే 17 ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పాలి వాళ్ళకి. అలాగే మన వెల్ఫేర్ స్కీమ్స్ కింద సమాజ వికాసం, కుటుంబ వికాసం ఇవన్నీ కూడా మనం వాళ్ళకి చెప్పాలి. హ్యాపీనెస్ ఇండెక్స్ కూడా ఉంది వాటిలో, హ్యాపీనెస్ సర్వే ఆర్టీజీని చెప్పాలి. తర్వాత లాస్ట్ ఇయర్లో ఇప్పటివరకు అయిన జన్మభూమి గ్రీవెన్సెస్ ఏపీఆర్ కూడా చెప్పాలి. తర్వాత అసెట్ డిస్ట్రిబ్యూషన్ 2 రకాలుగా ఉంది, డేవైజ్ ఇచ్చే అసెట్ డిస్ట్రిబ్యూషన్, అది కాకుండా మెగా మెళ్ళ ఒకటి 11th గ్రౌండ్ చేయమన్నారు. డేవైజ్ ప్రోగ్రామ్లో ఇచ్చేది ఏమంటే పెన్షన్స్, రేషన్ కార్డ్స్, స్కాలర్షిప్స్, చంద్రన్ బీమా డేరాంలో ఇస్తాము, ఇవ్వాలని మన గైడ్ లైన్స్ ఇచ్చారు. మిగిలినవన్నీ కూడా మనం 11th మెగా మెళ్ళ పెడతాం కదా, అందులో గ్రౌండ్ చేయమని చెప్పారు.
జనవరి 2వ తేదీ నుండి నిర్వహించే జన్మభూమి కార్యక్రమం విజయవంతానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని మండపేట ఎమ్మెల్యే వేగల జోగేశ్వర విజ్ఞప్తి చేశారు. మండపేట మండల పరిషత్ కార్యాలయంలో జన్మభూమిపై సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. జన్మభూమి కార్యక్రమాల అమల్లో అలసత్వం సహించేది లేదన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని సూచించారు. రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనవరి నెల 2న రాయవరం మండలం నదురుబాద్లో జన్మభూమి ఆరంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోసాల సుజాత, మండల ప్రత్యేక అధికారి బాబురావు, కమిషనర్ వివి కన్యాకుమారి, ఎండీఓ అబ్రహాం లింకన్, అడపా వెంకటలక్ష్మి, తహసీల్దార్ మేక వెంకటేశ్వర్లు, సాయి ప్రసాద్, వి సీత, రూరల్ ఎస్ఐ శివప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మొన్నమే ఇంటింటికి తెలుగుదేశం తిరిగినప్పుడు ప్రతి గ్రామంలోనూ మనం చేసిన డెవలప్మెంట్ మేము పేపర్ ద్వారా ముద్రించి ఇవ్వడం జరిగింది పబ్లిక్ కి. ఇప్పుడు దాన్ని అలాగే మున్సిపాలిటీ అంతా ఒకటే ముద్రించాం. దానికి ఇప్పుడు మొన్న మా పిఏ గారు అడిగితే మేము డిపార్ట్మెంట్ అంటే ఈ 2-3 నెలలు కొత్త శాంక్షన్లు ఏమన్నా రాసుకోమంటే మేము గవర్నమెంట్ తయారు చేస్తుంది, మేము మీకు అక్కడ ఇస్తామని చెప్పి అన్నారట. అది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మరి ఎండవల్ మీద పెడతాను, కమిషనర్ గారి మీదను. దాన్ని ఎవరి చేత మీరు చెక్ చేసుకుంటారో, ఏ డిపార్ట్మెంట్ మీరు కలుపుకోవాలో మీదే బాధ్యత, మాకు సంబంధం లేదు. దీనిలో ఐఎస్ఎల్ పేమెంట్ శాంక్షన్ అయి ఉన్నాయి, ఎందుకు పేమెంట్ అవ్వట్లేదు? కోరిమిల్లి కపిలేశ్వరం మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ కపిలేశ్వరం. మనం లిస్ట్ ఇచ్చారు ఇక్కడ పంచాయతీకి, ఓ పంచాయతీ సెక్రటరీ గారు ఎవరు, అది శాంక్షన్ ఏముంటే శాంక్షన్ ఏముంది లేదా అనగొచ్చుకోవడం అని చెప్పేసి వీళ్ళు చూసి రావాలి. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలనేది నాకు మీరు చెప్తే అది ఆకారం వచ్చు, లేదా జన్మభూమి అయిపోయిన తర్వాత అనుకోవచ్చు. చూడమంటావా, నేను చచ్చిపోయిన తర్వాత ఈ డబ్బు అనేది మాకు అన్నట్టుగా ఇంతకుముందు అడిగేవారు. ఇవాళ ఇంచుమించుగా అది ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఉండొచ్చు, లేదా వేరే కారణాలు ఉండవచ్చు, ప్రతి ఒళ్ళు ఏదో రకంగా ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. ఉపాధి హామీ అభివృద్ధి పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. శనివారం ఉదయం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ రూరల్ అర్బన్ పథకాల గృహ నిర్మాణంలో తూర్పుగోదావరి జిల్లా మంచి పురోగతిని సాధించిందని, ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణాన్ని మరింత ముమ్మరం చేయవలసి ఉందన్నారు. ఉపాధి హామీ పథకం అనుసంధానంతో చేపట్టిన వర్మీ కంపోస్ట్ యూనిట్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లు, శ్మశాన వాటికలు, ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమం ద్వారా లబ్ధిదారుల నుండి వాటా మొత్తం సేకరించి బోర్నర్ డిల్లింగ్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని, అలాగే సోలార్ పంపుల ఏర్పాటుకు ప్రోత్సహించాలని సూచించారు. గిరిజన గ్రామాల్లో త్రాగునీరు, రోడ్ల సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఎంపిక చేసిన పట్టణాల్లో చెత్త నుండి విద్యుత్ తయారు చేసే ప్లాంట్ల ఏర్పాటుకు స్థలాలను సేకరించి ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కార్తిక మిశ్రా, జాయింట్ కలెక్టర్ 2 జే రాధాకృష్ణమూర్తి, నంపచోడవరం సబ్ కలెక్టర్ వినోద్ కుమార్, హౌసింగ్ పీడి జీవి ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. Sir, as has already been reported, sir, we are finding it difficult to find beneficiaries from the SEC data. While we have allotted them and sanctioned them, sir, because there was an urgency to sanction, the beneficiaries are not coming forward for the grounding, sir, for lack of various multiple reasons, sir, which I have already communicated to VC Sam, sir. Whatever we have already grounded, we are pushing for that to get completed in a month, month and a half's time, sir. So that is what we are focusing on right now, sir. You should verify and should come to a conclusion. What is the total number you are going to ground? Number one. Number two, you can sit from minorities to the other caste. You can sit from, if you are not finding SC and ST beneficiaries also eligible to maintain 60% of that ratio also, you can sit to the other caste beneficiaries. So these are the two options which are available with you. But I would like a certainty to be given. Yes, last time also I told you the same thing, that finalize the number and give the number. రామచంద్రపురం శిరోముడన కేసులో బాధితులకు కుల ధృవీకరణ పత్రాలు అందించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ శిరోముడన కేసు జరిగి నేటికి 21 సంవత్సరాలు పూర్తయినప్పటికీ బాధితులకు కుల ధృవీకరణ పత్రాలు అందజేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ రోజుకి 21 సంవత్సరం అయింది శిరోమండలం అయ్యి.
అసలు ఈ ప్రభుత్వానికి సిక్కుందా అని మేము అడుగుతున్నాం. 21 సంవత్సరం తర్వాత కూడా ఇప్పుడు కుల ధృవీకరణ పత్రం ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వం పరిస్థితి దళిత పట్ల ఎట్లా ఉందో మనకు తెలుస్తుంది. అది వీళ్ళు మారబాళ్ళు కాదు, వీళ్ళు ఎస్సీస్ కాదు అని ఒక అతని పాదారి చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించడం జరిగింది కలెక్టర్కి. దాని మీద ఈ రోజుని ఆడు ఎస్సీ కాదు అని ఒక నిర్ధారణకు వచ్చి ఈ రకమైన కొన ఆర్గ్యుమెంటు అక్కడ జరిగాయి విశాఖపట్నంలో. నేను అడుగుతున్నాను ఈ రోజుని, ఆ కుర్రాడికి ఇప్పుడు 20 సంవత్సరాలు, ఎవడు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన కుర్రాడికి ఇప్పుడు 20 సంవత్సరాలు, ఇది జరిగి 21 సంవత్సరం అయింది. ఆ 21 సంవత్సరాలకు ముందు అతని వయసు ఎంత? అది స్టేట్మెంట్ కన్వీన్స్గా తీసుకుంటారా ఈ ప్రభుత్వం? నేను అడుగుతున్నా ఎందుచేతనంటే 21 సంవత్సరాలు అయిపోయిందంటే ఇప్పుడు 20 సంవత్సరాల వయసు జరిగిందంటే ఆడప్పటికి 10 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఉంటాయి. ఆడు ఈ రోజున స్టేట్మెంట్ ఇస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ రోజున ప్రభుత్వం ముందుకు వెళ్తుందంటే ఈ కలెక్టర్ కానీ ఈ ప్రభుత్వం కానీ ముందుకెళ్తుందంటే మాకైతే సిగ్గేస్తుంది. ఈ ప్రభుత్వం ఏమి చేస్తుందో మరి ఈ శిరోమణి కేసు ఇప్పటికైనా అతని బాధితులను అరెస్ట్ చేయాలని, అలాగే మరి రాజ్యాంగానే బాధ చేస్తాం మేము అందుకే వచ్చామని ఎగ్జ్ అని ఇమ్మీడియట్గా మరి ప్రభుత్వం భర్తలప్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం కేబినెట్ నుంచి ఇమ్మీడియట్గా భర్త చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వెంకటాయపురం శిరోమణి బాధితులకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ దేశంలో బ్యూరోక్రసీ వ్యవహరిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎస్సీ కులాలకు చెందిన వారికి సర్టిఫికేట్లు ఇవ్వకుండా దాడికి పాల్పడిన ఎమ్మెల్యేకి ఒత్తాసుగా ఈ రాజ్యాంగాన్ని, ఈ ధర్మాల్ని, ఈ అడ్మినిస్ట్రేషన్ని మార్చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 20 సంవత్సరాలు దాడుతున్నప్పటికీ కూడా ఎమ్మెల్యే శిరోమండలం చేసిన ఎమ్మెల్యేకి శిక్ష పడే విధంగా ఈ రాజ్యాంగం ఏమాత్రం కూడా పనికిరావట్లేదు. ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలి, కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి. ఎవరికీ చిక్కకుండా వివిధ ప్రాంతాలలో వాహనాలు దొంగిలిస్తున్న ముఠాను రామచంద్రపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం రామచంద్రపురం డిఎస్పి జేవి సంతోష్ మీడియాతో మాట్లాడుతూ కేసు వివరాలు తెలిపారు. కర్ప మండలానికి చెందిన దడాల వీణు, రెడ్డి లవరాజు, దడాల సత్యనారాయణ, చోడదాసుని రవీంద్ర ప్రసాద్, పసరపూడి గ్రామానికి చెందిన కర్రి ప్రవీణ్ కుమార్ రెడ్లు ముఠాగా ఏర్పడి మోటార్ సైకిల్ని దొంగిలించినట్లు తెలిపారు. ఈ కేసులో ముద్దాయిని పట్టుకున్న రామచంద్రపురం సిఐ కె శ్రీధర్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ వి సుబ్బారావు, కానిస్టేబుల్ లవరాజు శేఖర్లు డిఎస్పి అభినందించారు. సమాచారం మేరకు 11 ఆ టైంలోనే వెహికల్ చెకింగ్ పెట్టామండి. ఆ వెహికల్ చెకింగ్లో అనుమానాస్పదంగా తిరుగుతూ ఒక 4 కుర్రాళ్ళు మాకు మోటార్ సైకిల్తో దొరికారు. వాళ్ళు విచారించగా వాళ్ళు మోటార్ సైకిల్ అఫెండర్స్ అని ఒప్పుకున్నారు. వాళ్ళని విచారించి వాళ్ళ దగ్గర 22 బైక్స్ సీజ్ చేయడం అయిందండి. దాంతోపాటు రిసీవర్ని కూడా అదుపులోకి తీసుకున్నాము. మొత్తం బైక్స్ అన్ని కూడా 5 రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టి ఉన్నవి. 5 ద్రాక్షారామంలో ఎఫ్ఐఆర్లు కట్టారు, ఒక 2 పామరో పిఎస్లు ఎఫ్ఐఆర్లు కట్టారు, కాకినాడ టౌన్లోనే ఒక 6 వరకు ఎఫ్ఐఆర్లు కట్టారండి. ఒక 2 కేసులు, 2 బండ్లు ఇంకా ఐడెంటిఫై కావాల్సింది అడ్రస్లు, అవి కూడా మేము చూపెడుతున్నాము. వీళ్ళందరూ కూడా కడప మండలానికి చెందిన వాళ్ళు. 22 బైక్లు అండి. పార్కింగ్ ప్లేస్ని బండ్లు ఐడెంటిఫై చేసుకొని అవి మారుతాళం వెళ్ళేవి ఉంటున్నాయి. ఒక 5-6 సెట్లు తీసి పెట్టుకుంటున్నారు వీళ్ళు, దాంతో ఓపెన్ చేస్తున్నారు. సో పోలీస్ వారు విజ్ఞప్తి ఏంటంటే కంపెనీ ఇచ్చిన తాడమే కాకుండా వీల్కి ఒక క్రీ ఉంటుంది, వీల్ లాక్ సిస్టమ్ అని, అది వేసుకుంటే కొంచెం వాళ్ళ బళ్ళకి 2 వీలర్స్ సేఫ్, భద్రత. అకారణంగా తమపై దాడికి పాల్పడిన కాట్రైన్ కొన్న జడ్పీటీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దొంతుకూరు గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. దొంతుకూరు గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ సమస్యలు వివరించారు. మండల జడ్పీటీసీ గారు చాలామంది నిర్ణయ విలేసి సిసిగులిపి మా దాడికి చంపమని పంపిస్తే మేము చావు తప్పి పారిపోతే అప్పుడు ఆ టైంలో ఇల్లంతా దోషం మేము లేకపోవడం వల్ల ఇల్లంతా ధ్వంసం చేసి నాకు చెప్పండి. మొత్తం ఎందుకు పని లేకుండా మేము చెట్ల కింద ఉన్నాం సార్, వెళ్ళడం మా సమాజం మొత్తం ధ్వంసం అయిపోయింది. మాకు ఆ జడ్పీటీసీ గారి మీద తగిన చర్య తీసుకోవాలి. ఆ గ్రామస్తులు ఎవరైతే వచ్చారో మొత్తం మీద అన్ని యాబేటి మీద పోలీస్ మీద కేసు పెట్టారంటారు. ముత్తొత్త కేసులు అన్నీ కూడా వాళ్ళ మీద కూడా కఠినమైన శిక్షలు అమలు చేయరు. అది మండల కేసు అమలు చేయాలి మరి, ఎందుకంటే నేను చంపడానికి వచ్చారు తప్పే తీసుకుని కూడా వచ్చారు. అందుకని అమలు చేసినా నష్టపోతే జరిగిందని నష్టపోతుంది.
ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, నేరు గ్రామంలో నైట్ పై దౌర్జన్యాన్ని తీసుకున్నారని తెలిసి మేము ప్రాణభయంతో రాత్రి అర్ధరాత్రే పారిపోయామండి. 25వ తారీఖున ఉదయం 7:30 ప్రాంతంలో దొండకులు అందరూ వచ్చి మా ఇంటిపై పడి దౌర్జన్యం చేసి మా ఇంటి సర్వనాశనం చేసేసారండి. ఇదేంటని కంప్లైంట్ ఇస్తే వాళ్ళందరినీ ఒక గంట సేపు స్టేషన్లో ఉంచి వదిలేశారటండి. స్టేషన్లో ఉంచి ఒక గంట సేపు కూడా ఉంచకుండా వదిలేశారండి స్టేషన్ వెళ్ళి. అదేంటంటే అలా చేశారని అడిగితే మా ప్రెజర్స్ ఉన్నాయని అని చెప్పేసి పోలీసులు అంటున్నారంటండి. మాకు న్యాయం కావాలని మా ప్రాణాలకు రక్షణ లేదు, ఆడపిల్లలు అయిపోయామండి మేము, ఎక్కడికైనా మా కట్టు బట్టలు లేకుండా ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతున్నామండి మేము. మాకు న్యాయం జరగాలి, మా నాన్నగారికి ప్రాణరక్షణ లేదు, ఆయన ప్రాణాలకు హాని ఉంది. తక్షణమే వారిపై పెట్టిన కేసుల్ని మళ్ళీ ఇంకా స్ట్రాంగ్గా చేసి మా నాన్నగారికి రక్షణ కల్పించాలి, మా కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. పిఠాపురం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వర్ధనేడి సుజాత రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి యనమల రామకృష్ణ పిఠాపురం ఎమ్మెల్యే అశ్వేశన్ వర్మలు సుజాతకు పార్టీ కండువా వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వర్ధనేడి సుజాత మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రెడ్డం భాస్కర్రావు, వర్ధనేడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 20 సంవత్సరాలుగా పనిచేయడం జరిగింది. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, పిఠాపురం మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు, ప్రజలకు ఆకర్షితులుగా చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల అభివృద్ధికి నేను ఆకర్షితురాలని, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం ఒక శ్రామికుడిలాగా పనిచేస్తున్నటువంటి శ్రీ ఎస్విఎన్ వర్మ గారికి యొక్క అభివృద్ధిని చూసి నేను అనేక సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుబాటులో చేరడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఆ విధంగా నేను కూడా నా వంతు సహకారాన్ని నేను వారికి అందించి ప్రజల యొక్క మనల్ని పొందుకుని ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి నా సహకారం అందించాలనే ఉద్దేశంతో నేను పార్టీలో చేరడం జరిగిందండి. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్లో పలువురు మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి చేపట్టారు. 3వ డివిజన్ కార్పొరేటర్ గుత్తుల అచ్చయ్యమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తులతో పాటు మేయర్ శంకర్ పావని మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఇందులో డిప్యూటీ మేయర్ కాళా, బీఎస్ఎస్ సత్యబాబు, జడ్పీటీసీ బొంగా సింహాద్రి, మట్టా ప్రకాష్ గౌడ్, టీపీఆర్ఓ భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అయిన అనంతలక్ష్మి గారు మరియు అచ్చయ్యమ్మ గారి ఆధ్వర్యంలో మెప్మా ద్వారా శిక్షణ పొందిన మహిళలందరికీ కూడా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగిందండి. దాదాపు 87 కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారి ఆశయం ఏదైతే ఉందో, మహిళలు మరీ ముఖ్యంగా ఆర్థికంగా ఎదగాలి, ఎవరి మీద ఆధారపడకుండా తమ వంతు చేసాయి ఇంట్లో కూడా చేయాలని చెప్పేసి సంకల్పించారు. ఆ సంకల్పానికి రూపకల్పనే ఈ మెప్మా, తర్వాత కుట్టు మిషన్లు పంపిణీ అని చెప్పేసి నేను భావిస్తున్నానండి. దానికి గాను మన ముఖ్యమంత్రి గారికి మా మహిళలందరి తరఫున కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ముందు ముందు కూడా మహిళలకి ఎన్నో ప్రోత్సాహకరమైన మరియు సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు అందిస్తూనే ఉన్నారు, ఉంటారు కూడా. అలాగే మొన్నటి వరకు ఇంటింటికి తెలుగుదేశం తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవడం, అక్కడికక్కడే సమస్యలను పరిష్కారం చేయడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో జన్మభూమి కార్యక్రమాలు కూడా మొదలు పెట్టడం జరిగింది. ఏ సమస్యలు ఇంకా పరిష్కారం కానీ అయితే ఏమి తదుపరి ట్రైనింగ్ అయిన తదుపరి అందరికీ కూడా మిషన్లు ఇస్తామని అనౌన్స్ చేసి 87 మందికి మెక్మావర్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ రోజున స్థానిక శాసనసభ్యురాలు అనంతలక్ష్మి గారు, అలాగే మేయర్ గారి సమక్షంలో వాళ్ళ చేతుల మీదుగా 87 మందికి కూడా మిషన్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఏ విధమైన రుసుము కూడా వసూలు చేయకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద అందరికీ కూడా 87 మందికి ఇవ్వడం జరిగింది. గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి మహిళ కూడా తన కాళ్ళ మీద తను సంపాదించగలిగే స్థితికి తీసుకెళ్ళాలి, ప్రతి కుటుంబం 10,000 రూపాయలు సంపాదించే స్థితికి ఎదగాలి,
అన్న ఒక ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి యొక్క ఉద్దేశంలో భాగంగా ఈ మిషన్ల పంపిణీ కార్యక్రమం ఉంది. ఇక తదుపరి మరి మిగతా డివిజన్లో ఒకటి రెండు డివిజన్లో గతంలో అడగటం, ఈ లోపల మరి ఎలక్షన్ రావటం జరిగింది. మళ్ళీ మేయర్ గారి ఆధ్వర్యంలో మెక్మావారిని కూర్చోబెట్టుకుని ఎన్ని సెంటర్లు అయితే వస్తామనేవో, గతంలో ఏ సెంటర్లకు అయితే ఇచ్చామో ఆ సెంటర్లు పోను, మిగతా సెంటర్లకి అక్కడ ఉన్న పరిపాలనా విధానాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు. ఏది ఏవైనా ఎవరైతే నేర్చుకుంటారో కుటుంబిషన్ వాళ్ళందరికీ కూడా అత్యధికమైన సెంటర్లు ఓపెన్ చేసి అందరికీ ఇవ్వాలన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. డ్వాక్రా సంఘాల మహిళలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మండపేట ఎమ్మెల్యే వేగల జోగేశ్వర పేర్కొన్నారు. మండపేట డొక్కా సీతమ్మ మహిళా స్త్రీ శక్తి భవన్లో శనివారం 3-6 వార్డులకు సంబంధించిన డ్వాక్రా గ్రూప్ మహిళలకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సభకు చైర్మన్ చుండు శ్రీవరప్రకాష్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. మహిళలు ఆర్థికంగా తమ కళ్లపై తామే నిలబడాలన్నారు. ఇచ్చిన రుణాలను సద్వినియోగం చేసుకుని రుణాలతో వ్యాపారాలను నిర్వహించి ఆర్థికంగా ఎదగాలన్నారు. స్వయం ఉపాధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కోనే ఉమామహేశ్వరి, పాలచర్య లక్ష్మణరావు, మెప్మా సీఈఓ ఎంఎస్ ప్రసాద్, అరుణ, బండి గోవింద్, చుట్టూరి భద్రరావు, వి రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆడుకునేందుకు వీలుగా వాళ్ళ బొమ్మలు పెయింట్స్ వేసి ప్రతి స్టూడెంట్ యూనిఫామ్లు షూస్ అన్ని కూడా మున్సిపల్ ప్రొవైడ్ చేసి 3 క్లాస్ రూమ్లు రన్ చేసేలాగా, అంటే చిన్నప్పటి నుంచే మన విద్యార్థి భవిష్యత్తు పునాది కట్టడం ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం కూడా మన ముందు స్కూల్స్లో డెవలప్ జరిగింది. అంటే ఇవాళ ఇంచుమించుగా మండపేట పట్టణంలో మరి 42,000 వాటర్ సోనాలు ఇచ్చిగాను. ఇందులో ఇల్లు లేదనే మాట ఎక్కడ వినపడకూడదనే ఆలోచనతో మరి మన ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాం అని చెప్పి మీ అందరికి సమయంగా మనం చేసుకుంటా ఉన్నాము. మరి అదేవిధంగా మేము ఉపయోగించాలి కానీ శాంక్షన్ తీసుకున్నాం చంద్రబాబు గారితో చెప్పి 2,50,000 చెప్పి సొంత స్థలం ఉన్నవాళ్ళకి 700 దాకానే అప్లికేషన్ ఉన్నవాళ్ళు నాకు చూసేయడు. ఇంకా ఏమన్నా ఉంటే రాబోయే 3-4 రోజుల్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. కొంతమంది పట్టించుకున్న అధికారులు దాని పక్కన పెట్టేయడం ఈ రంగా ఉందో మరి ముందు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ముందైతే పవన్ కడదాం అనుకోలేదు కానీ పవన్ కూడా కలిపితేనే పోవటం చెప్పి మన చైర్మన్ గారు ఇక్కడ పెద్దలు చెప్పడంతో దీన్ని కూడా మనం కలుపుకొని పెట్టుకోవడం జరుగుతూ ఉంది. నా ఉద్దేశం అయితే మండపేట పట్టణంలో డ్వాక్రా మహిళకు సంబంధించి 95% దాకా సమస్యలు మనం తొలగించుకున్నాం. సొంత ఇంటి కళ్ళని సాకారం చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పి మీ అందరికీ సవనీయంగా మనం చేస్తున్నాం. దీంతోపాటుగానే మరి వేల డ్వాక్రా మహిళలందరికీ కూడా ఇంతకుముందు 5 లక్షల రూపాయల దాకా ఇచ్చేవారు మనకి బ్యాంకు వాళ్ళు మనకి ఇచ్చేది. ఆ 5 లక్షలనే ఈవేళ మన చంద్రబాబు నాయుడు గారు ఆ బ్యాంక్ యొక్క ఆ మేనేజర్ కూడా ఆరోపణ బట్టి 7.5 లక్షల నుంచి 10 లక్షల దాకా మనకి ఇచ్చేలాగా అవకాశం కల్పించారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమం విజయవంతానికి సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమ నిర్వహణ సందర్భంగా సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనవరి 2వ తేదీ నుండి 10 రోజుల పాటు జరుగుతున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో గత 3 సంవత్సరాలుగా చేపట్టిన ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై తీసుకున్న చర్యలు గ్రామ సభల్లో ప్రజలకు తెలియజేయాలని అన్నారు. అలాగే ప్రజల నుండి స్వీకరించిన ప్రజా సమస్యలు, సామాజిక సమస్యలపై తీసుకున్న చర్యలు, పెండింగ్లో ఉన్న ఆర్థికేతర సమస్యలన్నింటినీ ఈ నెల 30వ తేదీలాగా 100% పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్థికపరమైన సమస్యలపై తీసుకుంటున్న సమస్యలను దరఖాస్తులకు తెలియజేసి అభివృద్ధి పనులు వంటి రోడ్లు, డ్రైన్లు, పాఠశాల భవనాలు వంటి నిర్మాణాల నిధుల మేరకు రాబోయే ఆర్థిక సంస్థల బడ్జెట్ ఆధారంగా చేపట్టడం జరుగుతుందని తెలియజేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి అధికారుల గ్రామ సభలు ఏర్పాటు చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో 11వ తేదీన మెగా గ్రౌండింగ్ మేళా నిర్వహించి 59,000 మంది లబ్ధిదారులకు వివిధ పథకాల ద్వారా లబ్ధి అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలిపారు. రెండు తీసుకుంటారు, ఒకటి 110 విలేజ్ పోతే ఆ విలేజ్ ఫుల్గా తీసుకుంటారు,
ఏ విలేజ్లో 10 థీమ్స్ పెట్టామో ఆ థీమ్ పైన క్వశ్చనర్ పెట్టి ఆ ఊర్లో అడుగుతారు. నో ఐవీఆర్ఎస్ అడుగుతారు. యూ విల్ అప్టైన్ ఐవీఆర్ఎస్. ఐవీఆర్ఎస్ ఈ రెండు ఇన్ఫర్మేషన్లు గ్యాదర్ చేసుకొని ఇంటిగ్రేట్ చేసి రేటింగ్ ఇస్తారు. ఈ పంచాయతీ ఎక్కడ ఉంది, మండలం ఎక్కడ ఉంది, ఈ జన్మభూమి ప్రోగ్రాంలో ఎవరెవరు ఎట్టున్నారో మొత్తం ఎవాల్యుయేట్ చేసి మీరు రేటింగ్ ఇస్తారు. దానిపైన స్టేట్ లెవెల్లో మనం అవార్డ్స్ పెట్టుకుందాం. జిల్లా మండలం వరకు అవుతాయి, జిల్లాకి అయిపోతాయి. స్టేట్ లెవెల్లో ఆఫ్టర్ ఫెస్టివల్ వన్ డే బిగ్ వే విల్ హ్యావ్ సమ్ అవార్డ్స్ ఫంక్షన్ పెట్టుకుందాం. ఎవరు బాగా చేస్తారని కూడా అదే మరి ఇంకొక పక్కన ఆల్ ఆఫీసర్స్ యూఆర్ ఆల్ విజిటింగ్ ఫీల్డ్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ చూస్తారు. అదే సమయంలో యూ విల్ వాచ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ ది మూడ్ ఆఫ్ ది పీపుల్. యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్, యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్. ఎప్పుడు మనం హైదరాబాద్ కూర్చుంటే, అమరావతి కూర్చుంటే మనకు ఆలోచనలు రావు, ఫీల్డ్కి పోతే ఆలోచనలు వస్తాయి. కంపల్సరీగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అండ్ ఆల్సో హెచ్ఓడీస్ కంపల్సరీగా మీరు ఒక ప్రోగ్రామ్ ఇచ్చేయాలి అందరికీ. ఒక 172 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, ఓవర్ ఒక కాన్స్టిట్యూన్సీ ఇవ్వండి, అటు ఇటు పరిగెత్తుకుంటాం. స్పెషల్ ఆఫీసర్స్ కింద ఆ కాన్స్టిట్యూన్సీ పోతారు. దే విల్ అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దే విల్ కంపేర్, దే విల్ గివ్ ఎన్ రిపోర్ట్. దెన్ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. మనం ప్రజలతో అనుసంధానం కావాల్సిన అవసరం ఉంది. విల్ హ్యావ్ ట్రెమెండస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో బెనిఫిషియల్. ఈ రెండు జరగాల్సిన అవసరం ఉంది. ఈ రెండు కూడా నేను రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. 51 నోడల్ డివిజన్స్ కాకుండా వాట్ ఐఎమ్ థింకింగ్, గో ఫర్ కాన్స్టిట్యూన్సీ లెవెల్, అందరు ఇన్వాల్వ్ కాదు. 175 అందరూ ఎంత రావాలి? 175 ఎడారి డిపార్ట్మెంట్స్ 120 ఉన్నారు. కావాలంటే ఇద్దరినే కంపల్సరీగా పోయాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటన. సత్ఫలితాలనిస్తున్న రైల్ గవర్నెన్స్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడి. కొంతమంది అధికారులు అలసత్వం కారణంగా పరిష్కారం కాని సమస్యలు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర ఆవేదన. జన్మభూమి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, అన్ని శాఖల అధికారులను ఆదేశించిన మండపేట ఎమ్మెల్యే వేగల జోగేశ్వరరావు. ఉపాధి హామీ అభివృద్ధి పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి, జిల్లా కలెక్టర్ను ఆదేశించిన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్. రామచంద్రపురం శిరోముండన కేసు బాధితులకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి, జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన వామపక్షాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLT న్యూస్ లో మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.